గత వారం అరియానా గ్లోరీ ఆడిన చెత్త గేమ్తో హౌస్లో లెక్కలు మొత్తం మారిపోయాయి. సంచలనంగా బిగ్ బాస్ ఈమెను నియమించడంతో అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుని నా మాటే శాసనం అన్నట్టుగా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని బాగా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించింది. ఇక నా డ్రెస్ మాస్టర్తో డీలింగ్ చేసుకుని మిమ్మల్ని కెప్టెన్సీ చేస్తే నాకేంటి అని బేరలాడింది. ఇంట్లో పనులే చేయను, నాకు నచ్చినట్టు ఉంటాను, దానికి మీకు ఓకే అయితే మిమ్మల్ని కెప్టెన్సీ చేస్తానంటూ మాస్టర్తో డీల్ కుదిరించుకుంది. దీంతో అజయ్ శివలు చివరి వరకు పోటీ ఇచ్చినా వాళ్ళని తప్పించి మాస్టర్ని కెప్టెన్ని చేసింది హర్యానా. ఇక సరియు టార్గెట్ చేసి మరీ ఆమెను నామినేషన్స్లో పెట్టి ఎలిమినేట్ అయ్యేటట్టు చేసింది హర్యానా. నిజానికి హర్యానా నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయిపోయారు. ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది ముందే ఫిక్స్ అయింది కాబట్టి సరియును ఎలిమినేట్ చేసిన హర్యానా నామినేట్ చేయడం వల్లే సరియు ఎలిమినేట్ అయిందనే స్పష్టమైంది. పైగా సరియుని నామినేట్ చేసినప్పుడు కూడా చెత్త రీజన్ చెప్పింది హర్యానా. తాను తవ్విన గోతిలో తానే పడినట్టుగా హర్యానా సంచలనంగా పక్షపాత వైఖరి వ్యవహారం బయటపడడంతో 5వ వారం నామినేషన్స్లోకి వచ్చింది. అయితే హర్యానా చేసిన తప్పుకి బలై ఎలిమినేషన్స్తో బయటకు వచ్చిన సరియు తనకు అన్యాయం చేశారంటూ ఎమోషనల్ అయింది. మాటలు అనేది వాళ్లే, నామినేట్ చేసేది వాళ్లే, అన్యాయంగా నన్ను హౌస్ నుంచి ప్లాన్ చేసి బయటకు పంపరని వాపోయింది సరియు. హౌస్లో ఉండే హర్యానా తనని బాడీ షేమింగ్ చేసిందని, చివరికి ఆమె నామినేషన్స్ చేసిందని, న్యాయంగా అయితే నేను ఎలిమినేట్ కాకూడదు, ఎవరో చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి నన్ను బయటకు పంపించారని చెప్పింది సరియు. తనకు డిబేట్ చేయడం రాదని, ఫూల్స్తో వాదనలు చేయలేనని, తనకు ఫూలిష్ రీజన్స్ ఇచ్చి నామినేట్ చేశారంటూ వాళ్ళు ఫూల్స్ కిందే లెక్క అని చెప్పింది సరియు. ఇక ఈ సందర్భంగా హర్యానాకి గట్టి వార్నింగ్ ఇచ్చిన సరియు బిగ్ బాస్ షో కాబట్టి వదిలేశా, ఆడియన్స్ చూస్తున్నారని గమ్మన ఊరుకున్న, బయట దొరికితే మాత్రం వదిలిపెట్టను, తోలు తీస్తా, ఛాన్స్ వస్తే మూతి పగల కొడతా, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న హర్యానా బిగ్ బాస్కి అనార్హులు అంటూ తన బాధను వ్యక్తపరిచింది సరియు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.